నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం రుచిలో ఈ రోజు మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ డిష్ అదే మునగాకు పెసరపప్పుతో చారు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మునగాకు పెసరపప్పు అనేది చాలా హెల్దీ కాంబినేషన్ మనకి ఇది చేసుకోవడం కూడా చాలా తేలిక పిల్లలకు కానీ పెద్దలకు కానీ కళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా ఈ మునగాకుతో మనకు క్లియర్ అవుతాయి పెసరపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా మరి పర్ఫెక్ట్ రెసిపీ కోసం వీడియోని నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ మునగాకు పెసరపప్పు చారికి ముందుగా మనం ఒక చిన్న గ్లాసులో పెసరపప్పును తీసుకుని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకుని అందులో తగిన వాటర్ పోసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం ద్వారా మనకి బయట తేలిగ్గా ఉడికిపోతుంది కుక్కర్లో ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా నాని దాంట్లో మనం నిండుగా నీళ్లు పోసుకోవాలి ఆ పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి మనకది ఉడికేటప్పుడు పైన తిట్టులా వస్తుంది కదా వైట్ నురుగా దాన్ని తీసేస్తే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి రావు చాలా మందిలో పప్పు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళకి చిన్న టిప్ ఫాలో అయితే చాలు సెట్ అవుతుంది మనం దీన్ని ఉడకబెట్టేటప్పుడు కొంచెం కలుపుతూ ఉడకబెట్టాలి ఎందుకంటే పెసరపప్పు కాబట్టి కొంచెం అడగంటే అవకాశం ఉంటుంది చూసారా ఇలా తెట్టంతా తీసేసేయాలి మనకు ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్కి పెసరపప్పు చాలా మటుకు ఉడికిపోయింది చూసారా మనకి ఇలా మూడు వంతులు ఉడికిపోయాక దాన్ని పక్క స్టవ్ మీద మార్చేసుకుని ఇప్పుడు మిగిలినది చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపుని వేగనివ్వాలి మనకి ఈ లోపు మాత్రం పక్క పొయ్యి మీద పెసరపప్పు అనేది ఉడుకుతూ ఉండాలి ఇందులోకి పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచేసి మెత్తగా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఈ మొత్తాన్ని దూరగా వేగనివ్వాలి మధ్య మధ్యలో మాత్రం పెసరపప్పును కలుపుకుంటూ ఉండాలి పక్క పొయ్యి మీద ఎందుకంటే అది అడుగంటుతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండాలి ఇలా వేగిన తర్వాత మనం మునగాకు శుభ్రంగా బాగు చేసేసుకుని ఉంచుకున్న ఆకును శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు ఈ తాలింపులో వేసి వేగనివ్వాలి మనకి మునగాకు చాలా మంచిది అండి కళ్ళకి ఎంతో ఆరోగ్యం పిల్లలకి ఇస్తే అస్తమాటలు ఫోన్ చూసే పిల్లలు ఈ డిజిటల్ స్క్రీన్కి అలవాటు పడిన పిల్లలకి ఇది ఖచ్చితంగా పెట్టాల్సిన రెసిపీ విడిగా మునగాకతో చేసిన పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా ఇలా చేస్తే మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు ఇలా తాలింపులో మనం మునగాకు మొత్తాన్ని వేగనివ్వాలి ఇలా మునగా కొంచెం వేగిపోయిన తర్వాత అందులోకి ఒక్క టమోటా కట్ చేసి వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడిగిపోతుంది మునగాకు అనేది మనకి టమోటా కూడా మెత్తగా అయిపోతుంది అందులోకి తగినంత ఉప్పు ఉప్పు వేసి ఒక్కసారి కలుపుతూ వేగనివ్వాలి మనకి ఇదంతా వేగే లోపు పక్కన పెసరపప్పు అనేది పూర్తిగా ఉడికిపోతుంది అండి మన కుక్కర్లో పెడితే అంత విటమిన్లు ఉండవు కదా అందుకుని ఇలా కొన్ని తేలిగ్గా ఉడికిపోయే మాత్రం బయట ఉడికించుకోవాలి అప్పటికే అప్పుడే మనం చేసే వంటలో ఉన్న ప్రతి విటమిన్స్ పిల్లలకి అనేవి కరెక్ట్గా అందుతాయి కొంచెం నానబెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది చూసారా మనకి పెసరపప్పు అనేది ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోతే చాలు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి పలుకు లేకుండా ఉండాలి ఈ లోపు మనకి టమోటా అనేది కూడా పూర్తిగా మగ్గిపోయింది చూసారా మెత్తగా అయితే చాలు ఇప్పుడు ఇలా ఉడికిన పెసరపప్పులోకి మనం ముందుగా ముల మునగాకు టమోటా అంతా ఉడకబెట్టుకున్నాం కదా తాలింప పెట్టి దాన్ని ఇందులో వేసేసి ఉడకనివ్వాలి ఇలా మొత్తాన్ని వేసేసి దానికి తగ్గట్టుగా మనం నీళ్ళు అనేది పోసుకోవాలి అది మన కన్సిస్టెన్సీ బట్టి చూసుకోవాలి మనకి పలుచగా కావాలా కొంచెం చిక్కగా కావాలా చూసుకుని వాటర్ అనేది పోసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది దీన్ని ఉడకనిస్తే అప్పుడు ఆ మునగాకులో ఉన్న ఫ్లేవర్స్ టమోటా ఇవన్నీ కూడా పెసరపప్పుకి బాగా పడతాయి మనం ఇందులో చింతపండు కూడా వేమి టమోటా పులిపే సరిపోతుంది కానీ చాలా కమ్మగా ఉండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది మనం చివర్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా మనం మునగాకు పెసరపప్పు కలిపిన తర్వాత మాత్రం ఒక్క టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మరగనివ్వాలి మనం మధ్య మధ్యలో కలుపుకోవడం మాత్రం కంపల్సరీ చేసుకోవాలి అడుగంటుంది కాబట్టి ఇదే స్టేజ్లో మనం ఒక్కసారి ఉప్పు సరిపోయిందా వాటర్ సరిపోయిందా అని చూసుకొని వేసుకుని మరగనిస్తే చాలు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పెసరపప్పు చారు అనేది రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్